Hold on! నిధి ఎలాగూ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి కాసేపు ఆనందం చూడటానికి అలా చెప్పారు. 10 మార్క్స్ హుస్సేన్ కు వచ్చింది. హుస్సేన్ సేఫ్ జోన్ ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ హుస్సేన్. హరిని వాళ్ళ గ్రూప్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ ద ఫ్లోర్. పిచ్చి పిచ్చిగా ఉందా మీకు షోస్ అంటే? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారా? షేమ్ గా ఫీల్ అవుతున్నాను మీ లాంటి వాళ్ళు ఉన్నందుకు. జడ్జ్మెంట్ ఎప్పుడు కరెక్టే ఉంటుంది అక్కడ. తను ఆల్రెడీ పాపం క్లాసికల్ డాన్సర్, నవ్వుతూ పంపిద్దామని నేనేదో చెప్పాను. ఆ కాసేపట్లోనే అరుపులు కేకలు బయటకు వచ్చానని చెప్తాం. ఏంటిది ఇక్కడ ఎవరెవరు ఉన్నారో డాన్స్ మాస్టర్స్ కానీ అందరు రావచ్చు, చూసుకోవచ్చు. ఇది నా బిడ్డలమైన సాక్షిగా ఓంకార్ గారు ఇస్తున్న మార్కులు చూసుకోవద్దు. ఇప్పుడు రాయలేం కదా ఎవరైనా కానీ చూసుకోండి. ప్రమాదం, ఎవరైనా మనస్ఫూర్తిగా అయితే నాకు రావచ్చు, చూసుకోండి. హుస్సేన్ చూడండి గెలిచినట్టు రాశారు, ఇక్కడ గెలిచినట్టుగా ఆయన చవిత రాసిన మార్కులు మా దగ్గరకు వచ్చి. నిధి 480 చూసుకోండి వచ్చి. ఎవరైనా చూసుకోండి, ఇందులో తేడా వస్తే నేను హైదరాబాద్ ఒలిపెట్టి వెళ్ళిపోతా, నా ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతా. ఎవరైతే అన్న పెద్ద మహానుభావులు నాకు రమ్మనండి, ఇందులో తప్పుకుంటే నన్ను మీరు చెప్తా కొట్టచ్చు, లేకుంటే మీరు ఏం చేయకల్లా సిగ్గుతో తల ఉంచుకోండి. మాకు స్వయంగా స్టేజ్ మీద ఓంకార్ గారు వచ్చి ఫైట్ అని హుస్సేన్ గారికి వేసి హుస్సేన్ గెలిచినట్టు మాకు చెప్పి హుస్సేన్ ఫైనల్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. చూసుకోండి, ఇది ఓంకార్ గారు రైటింగ్ కాదో కాదో ఇప్పుడే చూసుకోవచ్చు. మీరు 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తా ఇది అబద్ధం అయితే. అక్కడ నేను ఓంకార్ రైటింగ్ నేను కాపీ కొట్టలేను కదా. ఇది ఓంకార్ గారు రైటింగ్ కాకపోతే, ఈ పేపర్ లో హుస్సేన్ గారు గెలిచినట్టు లేకపోతే నేను 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తాను. ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్లీగా అడుగుతున్నా మిమ్మల్ని, అపార్థం చేసుకోవద్దు. ఓంకార్ గారు ఇందులో హుస్సేన్ గారు గెలిచినట్టు రాయకపోతే, ఆయన రైటింగ్ కాకపోతే నేను మీకు 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తా. మీరు మాకేమి ఇవ్వకెళ్ళా, మీరేం మాట్లాడారో మీరు క్వశ్చన్ వేసుకోండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇది అవర్ షో. ఈ గెలిస్తే ఈ డబ్బులు ఓంకార్ గారికి రావు, గ్రామానికి వెళ్తాయి. సింపుల్ లాజిక్ మీరు ఆలోచించుకోండి. ఈ షో గెలిస్తే ఓంకార్ గారికి డబ్బులు రావు, ఓ గ్రామానికి వెళ్తాయి. ఈ షోలో నిధి గెలిస్తే నిధి మా బంధువు కాదు, హుస్సేన్ ఓడిపోతే హుస్సేన్ మా శత్రువు కాదు. హుస్సేన్ గారికి గోల్డెన్ హ్యాండ్ ఇచ్చారు, అప్పుడు మీకు కోపం రాలేదే? అప్పుడు ఎందుకు ఆనందం వచ్చింది? ఎవరైనా ఓడిపోతారు, ఇంతకుముందు ఓడిపోయినందుకు ఎలాగ చెప్పారండి? రవి ఓడిపోయాడు, ఎలాగ చేశామా సార్? నా కంటిష్ట ఓడిపోయాడు, ఎలాగ చేశామా సార్? సంతోష్ ఓడిపోయాడు, ఎలాగ చేశామా సార్? ఇలా చేస్తారా సార్? ఓడిపోయినందుకు వచ్చి మా మీద కొడతారా సార్? మమ్మల్ని తిడతారా సార్? మమ్మల్ని రౌడీజం చేస్తారా సార్? షోకి వచ్చి మేము జడ్జిలు సార్, మేము కాదు, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు ఇళ్ళు ఉన్నాయి, మాకు వ్యక్తిగత విలువలు ఉన్నాయి, మాకు సొసైటీలో మాకు స్థాయి ఉంది. నేను ఫేమస్ డైరెక్టర్ని, రైటర్ని, ఇబ్బవాళ్ళు పోసానికి ఇష్టపడలేని ది గ్రేట్ పాయ్ గారు, ది గ్రేట్ మేడం గారు, ది గ్రేట్ శివశంకర్. ఇందులో చూడండి, ఇప్పుడే చెప్తున్నా, రండి, నా మాటలు మీ నమ్మకెల్లా. ఇందులో ఓంకార్ గారు రైటింగ్ లేకపోతే, ఇందులో హుస్సేన్ గారు గెలిచినట్టు లేకపోతే, ఇది నేను ఇప్పుడు ఇప్పుడు రాసినట్టు ఉంటే మీరు నన్ను చెప్పుతా కొట్టచ్చు. హుస్సేన్ గారు, మనకన్నా వాళ్ళు బాగా ఎరుగుతారు, ఆయన్ని వాళ్ళు బాగా ఎరుగుతారు. 24 గంటల సేపు అన్నా అన్నా ఉంటారు సార్. ఓకే, మీ మనిషి హుస్సేన్, మా మనిషి కాదని కదా మీ ఫీలింగ్. హుస్సేన్ హుస్సేన్ పేరే కదా, ఎంత ఉన్నాయి నీ మార్కులు? 480. ఎవరు గెలిచారు? హుస్సేన్. ఇది మీ ఫ్రెండ్కి చూపించు, ఇది మీ ఫ్రెండ్కి చూపించండి, దండం పెడతాం మీకు. మీ ఫ్రెండ్ చూపించండి హుస్సేన్ గారు, ప్లీజ్. హుస్సేన్, ఇది నీ వరకు సంబంధపడిన విషయం అయితే అది వేరే విషయం. ఐఎమ్ ద టీమ్ లీడర్. ఇదిగోండి హుస్సేన్, తప్పులేదు, చూపించండి, తప్పులేదు. హుస్సేన్, మా జడ్జిమెంట్ తప్ప మీకెవరు ఇప్పుడు అనుమానం ఉన్నా అడగొచ్చు, స్టేజ్ మీద రావచ్చు, ఫ్రెండ్లీ అడగొచ్చు. తప్పైతే నేను మీ కాళ్ళు పట్టుకుంటా, ఓంకార్ కూడా మీ కాళ్ళు పట్టుకుంటాడు. రావచ్చు సార్, ప్లీజ్, తప్పేం లేదు సార్. మమ్మల్ని చూపించండి.
సారీ జడ్జెస్. సరిపోతుందా? ఇప్పుడు నేను అక్కడ వచ్చి చెప్తా, నిన్ను కొట్టేస్తా. కొట్టి నీకు సారీ చెప్పనా? నువ్వు నా మీద చేయి పెట్టగలవా? నేను ఇప్పుడు వచ్చి చెప్తా కొడతా నిన్ను. కొట్టిన తర్వాత, అన్నయ్య సారీ, నా పిల్లల మీద చాలా కోపం వచ్చేసింది, నేను కొట్టేశాను అన్నయ్య, చెప్పనా? ఒప్పుకుంటావా? ఎస్ అను. ఒక్క మాటలో జవాబు చెప్పు. ఎస్ ఆర్ నో? ఆ టెన్షన్ మీకుంటే తెలుస్తుంది మేడం. ఏంటండి ఆ టెన్షన్? మీకుంటే నాకు లేదా? అయితే నాకు, టీమ్ లీడర్ నాకు లేదు, షో నడిపే ఆయనకి లేదు, మీకు ఒక్కరికే ఉందా? తీసుకెళ్ళండి హుసైని. టీమ్ లీడర్ నేను డిస్క్వాలిఫై చేస్తాను. చెప్పండి. హరి హరి, అవన్నీ వదిలే హరి. నువ్వు ఇవ్వగాదు, ఈ ట్రూప్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు హరి? వదిలే, మమ్మల్ని ఎంత వదిలే హరి. నేను ఈ ట్రూప్ లో ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నేను ఆయన ఆయన బాగా ఎరుతూ కదా, ఎందుకు అంత క్షణంలో ఒక మాట్లాడేసేవా? నువ్వు నిజంగా హెల్ప్ చేసే వాళ్ళని నొప్పించకూడదు హరి, చాలా పాప హరి. తర్వాత మీ ఇష్టం. చిచ్చి, నువ్వు టెన్షన్ పోటరా? కారణం ఏంటి చెప్పాలిగా? ఇంతకుముందు మోసపోయాము ఇక్కడ, ఇంతకుముందు ఓంకార్ గారు మోసం చేశారు అని ఏదో ఒక రీజన్ ఉండాలి కదా టెన్షన్ పట్టడానికి. లేదు సార్, కొంచెం టెన్షన్ వచ్చేసింది సార్, అంతే, అంతకంటే మించి కాదు అది. ఇప్పుడు టెన్షన్ వస్తే నీ ఫ్రెండ్ అనొచ్చు, ఓంకార్ గారు అనకూడదు కదా, ఎందుకంటే ఆయన ఎన్ని వందల మంది జీవితాలు నిలబెట్టాడు. ఆ టెన్షన్ కి ఏం అర్థం అవ్వలేదు సార్. నాకెంత కోపం వచ్చినా ఓంకార్ గారు తిట్టను, ఎంత కోపం తిట్టను నేను. ఐ లవ్ హ్యూమన్ ఎలిమెంట్స్, ఎందుకంటే సొసైటీ కోసం కష్టపడుతున్న మనిషి. ఈ ప్రోగ్రామ్ పర్పస్ పెట్టింది ఆయన, ఒక గ్రామం బాగుపడాలి, ఒక ఊరు బాగుపడాలి. మురళి గారు అంటే నా లైఫ్ లో హరి, ఫస్ట్ టైం నా లైఫ్ లో చేసి తెలుసు గారు, నా సంగతి తెలుసు గారి, నా జీవితంలో ఫస్ట్ టైం. ఒకసారి మాట్లాడి టీవీ షో, చాలా మంది పిలిచారు నన్ను, ఎల్లా చాలా మంది పిలిచారు, ఎల్లలా ఎందుకు వచ్చారు ఇక్కడికి? డబ్బు నాకుంది కదా తెలుసుగా నీకు, నా చాలా ఆశలు ఉండేగా. బికాస్ ఆఫ్ ఓంకార్, ఆయన హానెస్టీ, ఆయన నిజాయితీ, ఆయన మంచితనం, ఆయన ఆశయం నచ్చి వచ్చారు. ఈ రోజు ఎవడైనా సరే ఒక ఊరు పోజాతో 2 లక్షలు ఇస్తారా? ఆ డబ్బులు ఆయన కాజేయొచ్చుగా? హుసేనే కాజేయాలా? డబ్బులు కాజేయొచ్చుగా? హుసేన్ మోసే తారీఖు ఏం లాభం చెప్పు. హుసేన్ మోసం చేస్తే ఓంకారకు వచ్చిన లాభం ఒక్కటి చెప్పండి, నీకు అలా తన పెడతా. లేదు సార్, టెన్షన్ వచ్చేసి ఒకటే హరి, కాదు హరి, ఇంత ముందు నువ్వే అనే సారీ అనే. ఈ హుసేన్ అండ్ హరి చూడండి, నీ గ్రూప్ లో ఆడే కంటెస్టెంట్ హుసేన్ తనకు లైఫ్ ఇస్తే నీకు అది గర్వంగా ఫీల్ అవుతావని నేను ఇచ్చాను. అండ్ అలాగే నువ్వు నా తమ్ముడిగా దాదాపుగా ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2 అండ్ ఛాలెంజ్ 3, ఛాలెంజ్ 1 విన్నర్ కూడా నువ్వు. సో నువ్వు గవ్వాలి అలా అనేయద్దు. చూడు, నేను అర్థం చేసుకుంటాను, 3 ఇయర్స్ నుంచి నువ్వు నాతో ఉన్నావు. వాళ్ళ జడ్జ్మెంట్ నేను స్కోర్ క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ గా చేశారని చెప్పి వచ్చేసా. కాకపోతే ఏంటంటే తనకు మనసుకు తెలుసు, వాళ్ళ ఫాదర్ కి తెలుసు, చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. జస్ట్ కాసేపు నవ్వించి పంపిద్దామని అలా అనేసా. నువ్వెందుకు అంత కోపం? మంచిది కాదు. మా మీద కూడా కొన్ని ఆశయాలు పెట్టుకుని ఒక గ్రామం, మా ఊరు వాళ్ళు కూడా చూస్తున్నారన్నయ్య, అది టెన్షన్ వచ్చేసింది అంతేగాని జడ్జెస్ ఎవరిని తప్పని లేదు. మేడం సారీ, మేడం మీరు అనుకుంటే మాస్టర్స్ సారీ. ఓకే, ఇంకెక్కడితో వదిలేద్దాం, బట్ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, రిపీట్ చేయొద్దు. నిన్ను చూసి ఇంకో కొరియోగ్రాఫర్, ఇంకొకరిని చూసి ఇంకో కొరియోగ్రాఫర్, ఆఖరికి బాయ్స్ కూడా ఇలా అంటే బాగోదు. వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా స్కోర్స్ వేస్తున్నారు. నేను వెళ్ళి జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చేసాను అంతే. అక్కడ ఒకరికొకరు ఏం చెప్పుకోరు. సరే లివిట్, మర్చిపోదాం అంతా. ఓకే, అండ్ ఇంక ఎలిమినేషన్కి వచ్చేస్తే, ఇంక ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే, నా మనసులో ఏముందంటే యాక్చువల్ గా నిధి ఓడిపోయింది, నిధి ఎలిమినేటెడ్ ఆల్రెడీ. బట్ మనం లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఒకటి అనుకున్నాం కదా, సిద్ధుకి రెస్ట్ ఇచ్చాం, నెక్స్ట్ వీక్ తిరిగి రాకపోతే సిద్ధు ఎలిమినేటెడ్ అయిపోతాడని చెప్పాం. సో నెక్స్ట్ వీక్ దాకా తిన్ను ఒకసారి అలా హోల్డ్ అట్టి పెడతాను, నెక్స్ట్ వీక్ వరకు హోల్డ్ అట్టి పెట్టి, ఇన్ కేస్ తన కాలు గనక బాగా సిద్ధు వస్తే సిద్ధు ఇన్ అవుతాడు, నిధి అవుట్ వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ సిద్ధు రాలేకపోతే, కాల్ ఇంకా నొప్పి చేసి రాలేకపోతే నిధిని కంటిన్యూ చేద్దాం. మీరేమంటారు? హరి విన్నావా, ఏం చెప్పమంటావు? మీ ఇష్టం మేడం. ఇష్టం కాదు, ఇప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు ఆయన్ని తప్పు అది ఇది ఇంత మాట్లాడాడు. ఇలాంటి మాస్టర్ కి శిష్యుడు, అతను ఎలా మాట్లాడతాడో అతనికి నేను జడ్జు, నన్ను ఏం మాట్లాడతాడో. బయటికి వెళ్ళాలి, చెప్పనా?
నీకు నాకు వ్యత్యాసం ఉండదు. అలాగే నీకు ఓంకార్ గారికి ఉన్న వ్యత్యాసం ఈ రోజు నువ్వు తెలుసుకో. అర్థమైందా? ప్రతిసారి అన్నం తినేటప్పుడు గుర్తు పెట్టుకో. ప్లీజ్ లీవ్ ద స్టేజ్. ప్లీజ్, ఐ వాంట్ టు టాక్. ఓకే మేడం, వెళ్తున్నాను. వెళ్ళండి సార్. మాస్టర్స్, మీరు వెళ్ళండి సార్. మీకేమన్నా తర్వాత మాట్లాడదాం. మీరు వెళ్ళండి అన్నాను. మీరు తప్పు చేశారు, పెంచకండి. వెళ్ళండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓంకార్ గారు, మేడం మీరు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో న్యాయంగా ధర్మంగా అడిగితే హుసైన్ కంటే నిధియే బాగా ఆడింది. కానీ దాని తర్వాత తర్వాత డెఫినెట్లీ షీస్ అ క్లాసికల్ డాన్సర్ అన్నప్పుడు ఎవరు వాళ్ళు వాళ్ళ విధంలో వాళ్ళ స్టైల్లో నిరూపించుకున్నారు. కానీ మీరు చెప్పే డిసిషన్ ఇస్ పర్ఫెక్ట్. ఇది నా తరపు నుంచో ఈ జడ్జెస్ తరపు నుంచో కాదు, చూస్తున్న వాళ్ళు ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. దే ఆల్సో నో వాట్ ఇస్ ద ట్రూత్. ఒక్కరు వలన, ఒక్కరు చేయడం వలన ఏది ఎట్లాగో మారదు. ఐ ఆల్సో ఫుల్ హార్టెడ్లీ అగ్రీ విత్ యువర్ డిసిషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సపోర్టింగ్ చేస్తున్న జడ్జెస్ కి అండ్ ఎయిర్టెల్ కి అండ్ టీవీ నైన్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది హోల్డ్ లో ఉన్నావు, ఓకే? మేబీ నెక్స్ట్ వీక్ గనక సిద్ధు రాకపోతే స్టేజ్ మీదకి నీకు వచ్చే ఛాన్స్ ఉంది. సిద్ధు వస్తే మాత్రం నువ్వు ఎలిమినేటెడ్, ఓకే?